తగుమాత్రం వస్త్రములు ధరించుకోండి. కొంతమందికి అలా రోగాలు ఉంటా గింతే ఉంటుంది, గింతే ఉంటా ఆయనకి ఎందుకమ్మ కత్తిరించుకో. ఇంకొంతమందికి వాళ్ళ రోగాలు కుట్టా వాళ్ళకి పోయే కాలం ఏం కాలం కానీ వెనకమాల కోడిగుడ్డు చెప్పు, రౌండు గుడ్డ రౌండు కోడిగుడ్డు చెప్పు, దాని చుట్టూ మళ్ళీ ఇంచు పెద్ద అద్దాలు, దాని చుట్టూ మళ్ళీ ఇంచు పెద్ద అద్దాలు. వెనకమాల వస్తాను కానీ మొఖానికి, వెనకమాల వస్తాను కానీ మొఖానికి చకా 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 చక చకా చక. నా ఈ పంతదుడు, నా ఈ పంతదుడు, నా ఈ పంతదుడు, నా ఈ పంతదుడు, నా ఈ అర్థమైంది. నీ పాస్టాలు రీసెంట్ మాటలు చెప్పరు, చెప్తే చర్చికి రారని చెప్పరు. మాది పర్మనెంట్ డ్యూటీ కాదు, పిలిచినా సరే పిఒపైనా సరే చెప్పి చర్చికి రారు. మీరు చెప్తారా ఆమె పాస్టాలు రీసెంట్ మాటలు చెప్తూ వస్తారా? మీరు కావాలనండి, వాస్తవండి. జాగ్రత్త, వాడు లోకంలో ఉన్నాడు, పాపముల పతమైపోయినాడు, పాపముల దొరినోడు, రక్షింపబడ్డాడు, చర్చికొచ్చిండు. మళ్ళను వస్త్రాలు, వాణ్ణి రెచ్చగొట్టి వస్త్రాలు వేసుకొని వస్తే మళ్ళీ వాడు పాపంలో పోతాడు చర్చి నుంచి. జాగ్రత్త జాగ్రత్త, ఇంతింతేసుకోవద్దు. నేను అప్పుడప్పుడు గుంటూరు వేసన్న మీటింగ్స్లకు ఆల్ నైట్ పేరు కన్నా ఏదన్నా స్పెషల్ సేవకులు వస్తే అక్కడ వెళ్తాను. అక్కడ కొంతమంది సిస్టర్ సేవకు సమర్పించుకున్న వాళ్ళు ఉంటారు. ఎట్లుంటారంటే వాళ్ళ దుస్తులు ఇక్కడ దాకుంటే ఒక 20 మంది రోడ్డు పన్న నడుచుకుంటూ వెళ్తుంటే దేవదూతలు నడుచుకుంటూ వెళ్ళినట్టుంటుంది. దేవదూతలు నడుచుకునేటటువంటి మన వస్త్రాలు అట్లుండే ఇంతే ఉజ్జ్వల ఉజ్జ్వల. అది ఉంటే ఈ రాత్రి పోయి తెల్లారి కాలవెట్టు. ఇక్కడ ఉంటాయి కొంతమందికి అనుకోకు, అన్ని కుందేలు పిల్లలే కావు, పంది పిల్లలు కూడా. ఇంకొంతమంది ఇంకొంతమంది పటకు, ఇంకొంతమంది అద్దాల చీరలు వేసుకున్న చర్చికి. ఆ చీరకి ఇంటి పెద్ద అద్దాలు ఉంటాయి, ఆ చీర పాలు అనేసారు. అర్షయ మందం అద్దాలు ఉంటాయి. అయ్యగారు వాక్యం చెప్తుంటే పులుపుట మీద చకా 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 చకా. ఇంకొంతమంది పట్టగొలుసులు వేసుకొస్తారు. ఆ పట్టగొలుసు పాలు కానీ అవేం పట్టగొలుసులో ఇంతతో దొడ్డు ఉంటాయి. మధ్యలోకి వెళ్ళి చరిచరికెళ్ళి నడుచుకుంటూ పోతుంటే వాక్యం, అయ్యగారు వాక్యం చెప్తుంటే గల్గల్ వాక్యానికి ఎంత దిష్టి పెంచండి, దేవుని సన్నిధికి ఎంత దిష్టి పెంచండి. దేవునికి వాక్యానికి దిష్టి పెంచేది ఏది మనం వేసుకోవద్దు. గజ్జల గజ్జల గుర్రాల లెక్క కొంతమంది వస్తారు, గలగల 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 గలగల. జాగ్రత్త జాగ్రత్త, మందిరానికి వస్త తప్పుని ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. తగుమాత్రం వస్త్రములు ధరించుకోండి. కొంతమంది ఆ బట్టలు పాడగానే అవేం బట్టలో, మా ఇంటి పక్క ఒక పిల్లని అడిగిన, పెద్దోళ్ళు నడిచి తిరుగుతారు కాబట్టి చిన్న పాప ఈ సైజు పాపను అడిగిన, పాప పాప నువ్వు వేసుకున్న పాయింట్ పేరు ఏం పేరు అంటే, అన్న దీని పేరు స్కిన్ టచ్ అన్న. ఏం టచ్? స్కిన్ టచ్. ఆ స్కిన్ టచ్ పాడగాలి అదే టచ్. మొత్తం తోలుకు అంటుకపోయినట్టు ఉంటుంది, తోలుకు అంటుకపోయినట్టే ఉంటుంది. అది ఈడికేసుకుంటారు, అది ఈడికేసుకొని మధ్యలో ఇట్లా ఇట్లుంటుంది గట్టుకోసారి. దీన్ని ఇట్లా అంటుంటుంది, దీన్ని వేసుకుందే నువ్వు ఎందుకు పుల్లు వేసుకోవచ్చు కదా, ఊకి మళ్ళీ దాన్ని కప్పుకోవడం. మనం చర్చికొస్తాం స్కిన్ టచ్లు అంటుకపోయే దుస్తులు వేసుకోవద్దు. ఎదటోళ్ళకు అభ్యంతరకరమైన దుస్తులు వేసుకోవద్దు. మనం అర్థం చేసుకోండి, కొంచెం కఠినమైన మాటలు. ఎందుకు మధ్యలో మైక్ గుంజుకుంటారు కొంతమంది పాస్టర్లు? ఏం రగ్గింత ఘాటుగా చెప్తున్నావు మైక్ గుంజుకున్నాయి సందర్భాలు చాలా ఉన్నాయి. నాంపల్లి దగ్గర ఒక పెద్ద చర్చి, సిఎస్ఐ చర్చికి పిలిచారు ఆదివారం నాడు. అంత మూతల రంగులు వేసుకొని పెళ్లికి తయారయ్యట వచ్చారు. నా ఒళ్ళు కారం పూసినట్టు అయింది. ఇలా ఉన్నా సరే ఊడినా సరే ఏదో ఒకటి తెలుసుకుంటా అనుకున్నా, ఏదో ఒకటి. 5-6 శరణాలు దాడంగా నేను గుంజుకుండు మైకి, హే వద్దు టైం అయిపోయింది గుంజుకుండు. గుంజుకుంటారండి ఇంత ఘాటుగా, ఎవరు చెప్తారండి ఈ రోజులలో? జాగ్రత్త, ఈ రోజు నుంచి ఇంతిద్దామా అనుకోండి, రౌండ్ కోడిగుడి షేప్. ఎంతెంత కోడిగుడి షేప్ దాని చుట్టూ. జాగ్రత్త జాగ్రత్త.